వర్షాకాలం సీజన్ ప్రారంభమైనప్పటి నుండి జూన్లో మోస్తరు వర్షాలు కురవగా జూలైలో కాస్త పర్వాలేదనిపించాయి. తెలంగాణలో వర్షాలు ఒకంత భారీగానే కురిశాయి. ఇక ఆగస్టు తొలిపక్షంలో ఎండలు మెంటైపోయాయి. కానీ రానున్న రోజుల్లో పరిస్థితులు మారనున్నాయని చెబుతున్నారు వాతావరణ శాఖ నిపుణులు. సెప్టెంబర్ మొదటి వారంలో మళ్లీ వర్షాలు భారీగా కురిసే అవకాశాలున్నాయని ఐఎండి అంచనా వేస్తుంది. ఆగస్టులో సాధారణం కంటే తక్కువ వర్షపాతం రికార్డ్ అయినట్లు అధికారులు తెలిపారు. మళ్లీ ఎండల పరిస్థితి వచ్చింది. అయితే రుతుపవన ద్రోణి ఉత్తరాది రాష్ట్రాల వైపు వెళ్లిపోవడమే తెలుగు రాష్ట్రాల్లో ఈ పరిస్థితులకు కారణమని వాతావరణ శాఖ చెబుతుంది. ఉత్తరాది ఈశాన్య రాష్ట్రాల్లో అయితే ప్రస్తుతం వర్షాలు పడుతున్నప్పటికీ ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఎండలు భారీగా కొనసాగుతున్నాయి. ఇటీవల భారీ వర్షాలు కురిసి ఒక్కసారిగా వర్షాల జాడ లేకుండా పోయింది. రుతుపవనాలు బలహీనంగా ఉన్నాయని వాతావరణ శాఖ ప్రకటించింది. వాయువ్య దిశ నుంచి పొడిగాలు వీస్తున్నాయి. దీంతో దక్షిణ భారతదేశమంతా పొడి వాతావరణం కొనసాగుతూనే ఉంది. దీనికి తోడు ద్రోణి కూడా బంగాళాఖాతం ఉత్తరం వైపు పైకి ఆవరించి ఉంది. అది నెమ్మదిగా దక్షిణం వైపు వస్తేనే గాని వర్షాలు పడే అవకాశాలు మెండుగా ఉన్నాయని చెబుతున్నారు వాతావరణ శాఖ అధికారులు. చాలా చోట్ల ఉదయం వేళలో వేడి వాతావరణం కొనసాగుతూ సాయంత్రానికి చల్లబడే పరిస్థితులు ఉంటాయని పేర్కొంటున్నారు. ఇక ఒకటి రెండు ప్రాంతాల్లో జల్లులతో కూడిన మోస్తరు వర్షాలు కురుస్తాయంటున్నారు. అయితే సెప్టెంబర్ మొదటి వారంలో మళ్లీ సాధారణ స్థితులు నెలకొంటాయని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. రుతుపవన ద్రోణి బంగాళాఖాతంలో ఉత్తరం వైపు విస్తరించి ఉంది. దీంతో రుతుపవనాలు మరింత యాక్టివ్ గా మారితే బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలుపుతున్నారు.